సో ఫస్ట్ టైం వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? ఇప్పుడు బేసిక్ ఏంటంటే తను ఎక్కువ మాట్లాడుతుంది పర్లేదు, తిన ఎక్కువ మాట్లాడదు, బేసిక్గా మాట్లాడించాలి. మా ఒకసారి స్టార్ట్ అయింది అంటే టపటప మళ్ళీ ఓకే మళ్ళీ తను ఏదో తను వెళ్ళిపోతుంది, ఆన్ ఆఫ్ ఠీక్ ఆన్ ఆఫ్ మాట్లాడుతుంది మాట్లాడుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలోకి ఇలా ఎక్కువ ఎక్కువ సనబడిపోతున్నాం అంటుంటాను అంటుంటాను ఇంకా హవా హారీగా పాపం కొంచెం లావు అమ్మా వైఫ్ క్యారెక్టర్ లావు అవ్వు అని పాపం మొత్తుకుంటాను ఉన్నాడు. అస్సలు లేదు మొత్తం వేసిన చెంత కూర్చొని అలవాటు ఉంటుంది ఆ లిబ్బ. అది అలవాటు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుందో ఎవరినైనా చెప్తాను లేదా అస్సలు టెన్షన్ మాత్రం అది అసలు అని అందని ఐ వాజ్ సో టెన్స్డ్ నో లై బిగ్ లై అస్సలు టెన్స్ కాదు అండ్ బేసిక్ అనేది చేసి పెట్టండి సార్ సార్ కాదు లోపల బికాస్ నేను ఐ కెన్ లిజన్ హర్ ఇన్నర్ వాయిస్ ఇన్నర్ థింగ్ నాకున్న ప్రాబ్లమ్ అది ఒకటి ఉంది ఇన్నర్ వాయిస్ నాకు కొంచెం వినిపిస్తుంటాయి అంటే లేడీస్ అనుకుంటేనే తెలుస్తుంది లేకపోతే జెంట్స్ అనుకున్నాడు తెలుస్తుంది? లేదు ఎక్కువ లేడీస్ జెంట్స్ ఎక్కువ అవసరం పని లేదు అది అండర్స్టాండ్. ఇప్పుడు నేనేమనుకుంటున్నాను లోపల అబ్బో సస్తారు అందరూ చెప్పానంటే ఓకే సో తింటూ అది తను ఏంటంటే సడన్ గా ఓ రకమైన క్వశ్చన్ వేస్తుంది, విచిత్రమైన క్వశ్చన్ వేస్తుంది, అవుట్ ఆఫ్ ది బ్లూ అసలు ఇదేదో అనిపిస్తుంది. నేను ఇలా చేస్తా అని తెలుసా ఓ రకంగా ఉంటుందండి. నేను అది స్పెయిన్లో చూశాను, ఇక్కడ జరిగిన వాళ్ళు పరిచయం ఇక్కడ సీన్స్ అటువంటివి కదా. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ అంటే తను ఆ రోజు ఎలాంటి మూడ్లో ఆ సీన్ ఒక మూడ్ ఉంటుంది కదా, ఆ మూడ్ని బట్టి కూడా బయట బిహేవ్ చేస్తూ ఉంటుంది తను. ఓహో అది చాలా తక్కువ మంది ఉంటుంది, సీరియస్గా ఉంటప్పుడు చాలా సీరియస్గా కొంచెం అలా ఉందనుకో దాన్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి, దాన్ని బట్టి కాన్వర్సేషన్ ఉంటుంది. ఇప్పుడే ఇప్పుడే మూడ్లో ఉందో ఇగో ప్రస్తుతం ఈ మూడ్లో ఉందో క్వశ్చన్ అడిగితే పుస్తకం చెప్పేసింది. ఓ అవునా? ఐదో తరగతిలో మీరు ఏం చేశారంటే ఐదో తరగతిలో పాఠాలనే చెప్పేస్తాను మొత్తం. బట్ వెరీ వెరీ పాజిటివ్ విత్డ్రో నాగేశ్వర, ఐ జస్ట్ లవ్ వర్కింగ్ విత్ దెమ్, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. ఓకే సో కథ తయారు చేయగానే శరత్ గారు ఫస్ట్ అనుకున్న హీరో జెన్యున్ గా చెప్పాలి మీరు ఆపోజిట్ ఉన్నాడు సంగతి మర్చిపోండి. ఎలాగైనా ఆయనకు చెప్పాను. యాక్చువల్గా సార్ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, హార్ష్ రియాలిటీ ఏంటంటే మనం కథ రాసుకొని ఫలాన్ హీరోకి చెప్దాం అని ఇనిషియల్గా అనుకున్నా కూడా కోరికలు ఉంటాయి. బట్ బేసికల్లీ మనకేంటంటే సమ్ పీపుల్ విల్ టేక్ యూ టు డిఫరెంట్ హీరోస్ అండ్ డిఫరెంట్ పీపుల్. అట్లా నేను ఇది జనరల్గానే కథ రాసేసిన తర్వాత దెన్ ఐ వాజ్ కొంచెం మ్యాచ్ చేయగలగాలి, 30 ఇయర్స్ అట్లా ఉండాలి, కొంచెం ఫెరోషియస్గా ఉండాలి, మంచి పవర్ఫుల్గా ఉండాలి, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అయి ఉండాలి, అట్లా పెద్ద హీరోలు అందరూ మన దగ్గర టాప్ బ్రీడ్ హీరోస్ ఉన్నారు కదా. అలాంటి టైంలో నన్ను శివప్రసాద్ రెడ్డి గారు, కామాక్షి మూవీస్ శివప్రసాద్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి నేను క్లోజ్ ఫ్రెండ్స్, అంకుల్ అని పిలుస్తాను నాకు, హీఈస్ లైక్ ఫాదర్. సో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని పిలిపించాడు, పిలిపించి ఆయన కథ చెప్పించాడు. ఈ కథ మనోడు కొత్తగా ఏదో గవర్నమెంట్ ఆఫీసరు ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఉన్నాయి, ఏదో చట్టాలు గిట్టాలు చెప్తున్నాడు ఒకసారి ఇను అని ఆయన మొత్తం విని అదే డైలాగ్ ఇందులో పెట్టా నేను. పోలీస్ అంటాడనమాట, వేణు ఏమోరా ఆ రామారావుకి ఇన్ని పవర్స్ ఉన్నాయో నాకు తెలియదు, అది చెప్పిన స్టైల్ ఫోర్స్ చూస్తే మాత్రం ఉన్నట్టే ఉంది అంటాడు. బేసికల్ ఆయన కూడా అదే మాట అన్నాడు. ఏమో కానీ శివప్రసాద్ గారు ఎప్పుడో కదబ్బా మనం ఇవన్నీ ఏ ఉన్నాయి బట్ ఉన్నాయి అన్నాడు. దాని తర్వాత ఆయన హీ సెంట్ మీ టు నాగార్జున గారు, ఆయనకి వెళ్ళి కాదు చెప్పాను అనమాట. ఆయన ఆ టైంలో బిజీగా స్కెడ్యూల్ ఉన్నాయింది, ఉండి నాకు కొంచెం టైం పడుతుందమ్మా ఇది చేయట ఇది, బట్ ఐ లైక్ ఇట్, ఇట్స్ సంథింగ్ వెరీ న్యూ, బట్ వై డోంట్ యూ ట్రై, నాకంటే నెక్స్ట్ యంగర్ జనరేషన్ ట్రై చేయొచ్చు కదా, కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇవి ఉన్నాయి అన్నారు ఆయన. ఓకే అనే నేను ఓకే అండి నేను వచ్చేసి, యాక్చువల్లీ రవి గారు ఏంటంటే వెరీ వెరీ ఎనర్జెటిక్ అండ్ బాగా, ఇప్పుడు మీరు విక్రమార్కుడు చూసినా అందులో ఆ రెండో క్యారెక్టర్ తోటి విక్రమార్కుడు కొద్దిగా బ్యాలెన్స్ చేసినట్టు ఉంటుంది అది. వెన్ ఇట్ కమ్స్ టు పోలీస్ ఇట్స్ కంప్లీట్లీ పవర్ఫుల్. దెన్ ఐ వాజ్ ఎయిమింగ్ టు మీట్ రవి గారు, ఇక వాళ్ళకి ఫోన్ చేస్తాం గారే రవి గారిని కలవాలి ఏంటి పరిస్థితి, వాళ్ళు కనెక్ట్ చేయగా ఫైనల్లీ ఇటు వెంటు రామ్ గారి దగ్గరికి వెళ్తే ఆయనని ఆయనకు సూపర్గా ఉండింది ఆయన కలవమని అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు, వెళ్ళి ఆయన నెరేట్ చేశారు.